నమస్కారం అండి ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే శుక్రవారం రోజు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పసుపుతోటి ఇలా చేశారు అనంటే మనకి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనకైతే ఎప్పుడు ఉంటుంది అయితే ఈ పరిహారం ఏంటిది మనం ఈ పరిహారం ఎప్పుడెప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఈ పరిహారం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నా పేరు రమాదేవి వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు రమా బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవ్వరికీ తెలియకుండా మంగళవారం అయినా లేదా అయినా కానీ ఈ పసుపుతోటి ఈ పరిహారం చేసినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాగే ఆర్థిక కష్టాలు అన్నీ పోతాయి మీకు ఎటువంటి తిరుగు ఉండదు నమబుద్ధి కావట్లేదు కదా అయితే వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో అర్థమవుతుందండి ఎవ్వరికీ తెలియకుండా మంగళవారం అయినా లేదా శుక్రవారం కానీ ఈ విధంగా పసుపుతోటి కనుక చేస్తే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇక మనకి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు చాలామందికి ఈ విషయం నామబుద్ధి కావట్లేదు కదా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుందండి అయితే కొంచెం బియ్యం పసుపు తీసుకొని ఇలా గనక చేస్తే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు అప్పుల బాధలు తీరిపోతాయి ఎలాంటి సమస్యలైతే మనం ఎదుర్కొంటామో అవన్నీ కూడా మనకి దూరం అవుతాయి మనకి ఆర్థికంగా మనం బాగుంటాము డబ్బు అధికంగా వస్తుంది తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగుతాము చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం చెప్పిందే ఇంట్లో నడిచే విధంగా అలాగే మన పిల్లలు మన మాట వినని పక్షంలో కూడా వారు కూడా మన మాట వినే విధంగా అన్ని రకాలుగాను ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే మనం ఇప్పుడు చేయవలసిన పరిహారం గురించి ఈ పరిహారం ఎప్పుడు చేయాలో తెలుసుకుందామండి ఏ నెలలో అయితే నాలుగు మంగళవారాలు అలాగే మూడు శుక్రవారాలు వస్తాయో ఆ నెలలో మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఇంట్లో పసుపుతోటి ఇలా చేయాలి ఇలా చేసిన విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి అయితే అలా చేయవలసింది ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా అయితే మనం బియ్యం తీసుకోవాలి బియ్యం అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా ఆవు నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట అక్షతల్లాగా కలుపుకోవాలి ముందుగా అయితే మనం శుక్రవారం రోజు పూజ చేయాలి అనుకుంటే కనుక ఈ పరిహారం చక్కగా శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేసి తలస్నానం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి పూజ చాలా మంచిదండి శుక్రవారం చేస్తూ ఉంటారు అందరూ కూడా అలా శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది అలాగే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే తిరుగులేని విజయాలు కలుగుతాయి అంతేకాకుండా ఆ సకల దేవతల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం అనమాట ఆ శుక్రవారం రోజునైతే మనం ఇలా చక్కగా పరిహారం చేసుకోవడం చాలా మంచిది అయితే ముందుగా మనం పసుపు ఆవు నెయ్యితోటి అక్షతలు కలుపుకోవాలి అక్షతల్ని చాలా పవిత్రంగా భావిస్తామండి కాబట్టే వాటికి చాలా అతిద్రయ శక్తులు ఉంటాయి అని నిత్యం చాలామంది నమ్ముతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అక్షతలతోటి మనం ఈ పరిహారం చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయన్నమాట ఆ అక్షతలు అనేవి మనం ఎర్రటి గుడ్డ ఒకటి తీసుకోవాలండి ఎర్రటి గుడ్డలో మూటగట్టాలి తర్వాత మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్న తర్వాత ఈ మూటని దేవుడు పాదాల దగ్గర పెట్టుకోవాలి దేవుడు పాదాల దగ్గర పెట్టుకొని మనకు ఉన్న సమస్యలు అన్నీ కూడా మనం మనసులో చెప్పుకొని ధ్యానించుకోవాలి మన ముందు ఉన్నటువంటి భగవంతుడు మనం ఎదురుగా ఉన్నాడు సాక్షాత్తు ఆ భగవంతుడే మన ఎదురుగా ఉన్నాడు అని అనుకొని సమస్యలు అన్నీ కూడా భగవంతుడికి చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత ఆ మూటని ఆ మూటని జాగ్రత్తగా దేవుడి మందిరంలో దేవుడి పటాల వెనుక పెట్టాలి పెట్టిన తర్వాత ఆ మూట మనం దేవుడు పటాల వెనుక పెట్టాము అనే సంగతి మనం మర్చిపోవాలి అది పెట్టే ముందు ఖచ్చితంగా మనం భగవంతుని నామస్మరణ అయితే చేయాలండి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆ మూటని అక్కడ దేవుడి చిత్రపట వెనక పెట్టాలన్నమాట మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అంటే మన మనసులో ఉన్న కోరికలన్నీ మనం మూట కడుతున్నామని అన్నమాట ఇదంతా చేసి చేసిన తర్వాత దాన్ని మూటగట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి దేవుడు పటాల వెనుక పెట్టాలి ఈ విషయం అసలు ఎవరికీ తెలియనియకూడదు ఎవ్వరికీ చెప్పకూడదు అలా చేసిన తర్వాత ఏడు రోజులు అయిపోయిన తర్వాత ఏడవ రోజు కూడా దీపారాధన చక్కగా దీపారాధన చేసుకోవాలి ఈ ఏడు రోజులు కూడా దీపారాధన చేయాలండి ఏడు రోజులు దీపారాధన చేసి మీకున్న సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఏడవ రోజు అది కూడా ఆదివారం వస్తుంది ఆదివారం రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ మూటని తీసి మూటని ఒక పచ్చని చెట్టు మొదట్లో వేయాలండి ఆ పచ్చని చెట్టు మొదట్లో వేయాలన్నమాట అది కూడా ఎవరికీ తెలియకూడదు ఎవరికి మనం చెప్పకూడదు ఎవరు చూసేటట్టుగా కూడా మనం ఈ మూటను వేయకూడదు అది ఆదివారమే అయి ఉండాలండి ఈ పరిహారం అనేది మూట పచ్చని చెట్టు కింద ఆదివారమే పడేయాలి అలా పడేసిన తర్వాత మన ఇంట్లో ఆ మూటతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి నకరాత్మక శక్తి కూడా ఆ మూటతో పాటుగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే మన ఇంట్లో ఎలాంటి తిరుగు ఉండదు మనం చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తాము అలాగే ఈ పసుపు బియ్యం మనం చాలా పవిత్రంగా భావిస్తామండి పసుపు అయితే శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానాన్ని దాన వస్తువుగా ఇస్తూ ఉంటారు ఆ రకంగానే నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకి అధినాయకుడు అంటే మనిషి మనసు మీద మన్ ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాడు చంద్రుడు అయితే అయితే ఈ తంత్రం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకి మనోధైర్యాన్ని అయితే ఇస్తాడు చంద్రుడు ఇలా చేయడం వల్ల మనకు ఒక చక్కటి మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఆ చక్కగా ఏడు రోజులు పూజ చేసుకొని ఆ మూటని అక్షతలు కలిపిన ఆ మూటని పచ్చని చెట్టు దగ్గర వేయడం చాలా మంచిది అయితే ఇవాల్టి వీడియోలో మనం ఒక తంత్రం గురించి చక్కటి తంత్రం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోను అసలు మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజన శిక్షనుభావులతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి